ఇక రాష్ట్రంలో పలు చోట్ల క్రాప్ హాలిడే ప్రకటించింది ఇరిగేషన్ శాఖ. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సుమారు 6.5 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో ఈ సీజన్లో ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు వాపోతున్నారు. ఈ ఏడాది రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. యాసంగి సీజన్లో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సాగునీటి విడుదలపై ఎలాంటి సమీక్షలు చేయలేదు సదరు నీటిపారుదల శాఖ మంత్రి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వానాకాలం పంటల సాగు కష్టంగా కొనసాగింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇక అందుకు భిన్నంగా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. బేసిన్లోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ ప్రాజెక్టు కింద 8 లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయినప్పటికీ అన్నపూర్ణ సాగర్, రంగనాయక్ సాగర్, మలన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఉన్న ఆయకట్టుకు నీటి సరఫరాపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేసే రైతన్నలు పంటలు వెయ్యాలా వద్దా అనే భావనలో ఉన్నారు. అయితే గత ప్రభుత్వం నాటు వేసేటప్పుడు నీటిని కాలువల ద్వారా విడిచేది అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయంలో ఉన్నామని రైతులు అంటున్నారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్ కు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నీటి నిల్వ మట్టం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 157.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరివ్వడం లేదు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా కేవలం 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్లో సాగునీరివ్వలేని పరిస్థితి నెలకొంది. కేవలం నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు, మూసి ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదం లభించలేదు అంటున్నారు అధికారులు. అయితే ఆమోదం రాగానే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తామంటున్నారు. ఈసారి నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఉంటుంది అని అధికారులు స్పష్టం చేశారు. అంటే 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయనుండగా ఇప్పటికే ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో యాసంగి పంటలు పండించడం కష్టమే అంటున్నారు రైతులు. అదేవిధంగా నీటి పొదుపుపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలని, నీటి వృధాను అరికట్టాలని రైతులకు సూచిస్తున్నది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతాంగంతో సాగునీటి అధికార యంత్రాంగం అవగాహన సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతి గుంటకు నీటిని ఇచ్చేలా చర్యలు చేపట్టింది.
యాసంగి పంటకు కావలసిన నీటిని ముందుగానే చెరువులు, చెక్ డ్యాంలలో నింపేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నెల గడిచినా సాగునీటి ప్రాజెక్టు నుండి నీటి విడుదలపై అధికారులు మాత్రమే సమీక్ష చేశారు తప్ప మంత్రి సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరమంటున్నారు రైతన్నలు. ఇప్పటికైనా మంత్రి సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేసి రైతులకు యాసంగి పంటకు కావలసిన నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.